వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు. అధిక దిగుబడినిస్తున్న పెసర రకం MGG 351. గుత్తులు గుత్తులుగా కాసిన కాయలతో విరగ పండిన ఈ పెసర రకం MGG 351 రకం మొక్క నిటారుగా పెరిగి పైకాపు ఎక్కువగా ఉండటం ఈ రకంలోని ప్రత్యేకత. పల్లాకు తెగులు బెట్ట పరిస్థితులను కొంతమేర తట్టుకుని ఎకరాకు 5 నుండి 6 క్వింటాల దిగుబడినిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించినప్పటికీ రైతుల పొలాల్లో 9 క్వింటాలకు పైగా దిగుబడి నమోదు చేయటం విశేషం. దీని పంట కాలం 70 నుండి 75 రోజులు. కాయలు పొడవుగా ఉండి గింజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాదా రకం అయినప్పటికీ మార్కెట్లో మంచి ధర ఉండే రకం ఇది. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లపురం గ్రామానికి చెందిన రైతు తుమ్మల రాణా ప్రతాప్ రబీలో 2 ఎకరాల్లో ఈ MGG 351 రకం పెసరను సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. వాస్తవానికి ఈ పొలం మిరప సాగు చేయటానికి సిద్ధం చేసిన పొలం. పరిస్థితులు అనుకూలించకపోవడంతో అనుకోకుండా పెసర సాగు చేయాల్సి వచ్చింది. అదే ఇప్పుడు తనకు అన్ని విధాలుగా కలిసి వచ్చిందని MGG 351 రకం పెసర అన్ని విధాలుగా సంతృప్తికరమైన ఫలితాలు అందించిందని రైతు చెబుతున్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. అనేక పంటలు వేసాం, అనేక రకాల పద్ధతులు పాటించాం. గత 20-30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వాతావరణం ఉంది. మేము మెట్ట పైర్లులో సాగు చేస్తాం. పత్తి, మిర్చి, కంది, పెసర ఇవన్నీ సాగు చేస్తాం. అందులో భాగంగా మేము ఈ సంవత్సరం మిర్చి వేయాలనే ఆలోచనతోనే ఒక 2 ఎకరాల పొలంలో ముందుగా పచ్చిరొట్ట పైర్లుగా జీలుగులు చల్లాము. ఆ జీలుగులు తల్లి జీలుగులు పెరిగిన తర్వాత ఈ కలే దున్నడానికే కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఈ వాతావరణంలో రోజు వర్షం చేయడం వల్ల దున్నడానికి ఇబ్బంది అయింది. అయినా కాడ వాటిని ఆ జీలుగులు దున్నేసి ఆ చేను తయారు చేసుకున్నాం. చేను తయారు చేసుకున్న తర్వాత మిర్చి వేయడానికి మిర్చి సైడ్ వెళ్ళిపోదాం అనుకునే టైంలో మేము పోసిన నారుగాడ 13,000 రూపాయలు తీసుకొచ్చి విత్తనాలు తీసుకొచ్చి పోతే ఈ వర్షాలకి మిర్చి నారుగాడ బతకలేదు. కొనుక్కొద్దామని మిర్చి నారు కోసం పోతే అక్కడ చూస్తే 2 రూపాయలు 3 రూపాయలు. అయినా కూడా మనం కోరుకున్న సీడ్ లేదు, సీడ్ అవైలబుల్ లేదు. ఏదో వాడి చిన్న నారు తీసుకొచ్చుకోవాలి, మనం వేసుకోవాలి. ఎకరానికి మనం ఏ విధంగా వేసినా కానీ మేము 40 నుంచి 50 వేలు మిరప చెట్లు చేలో పడే వరకు అయ్యే పరిస్థితి. ఈ 50 వేలు ఇప్పుడు పెట్టి మళ్ళీ దీనికి వైరస్లు విపరీతంగా ఉంది, అందులో ఇచ్చిన నారు కాడ గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిలో ఏం చేయాలనే ఆలోచనతోనే మేము ఆలోచించే టైంలో వైరా కేవీకే సైంటిస్టుల యొక్క సలహా తీసుకుంటే వారు డాక్టర్ హేమంత్ కుమార్ గారు, మీరు మదర్లో దొరికితే 351 పెసర మంచిగా ఉంటుంది, విత్తనాలు తీసుకొచ్చుకోండి, చల్లుకోండి, మంచి లాభంగా ఉంటుంది. మళ్ళీ నవంబర్ కల్లా వచ్చేసింది, నవంబర్ లాస్ట్ కల్లా వచ్చేది దాన్ని తీసేసి మళ్ళీ మీరు మేజీ అనేసుకోవచ్చు, లేదనుకుంటే మళ్ళీ పెసర అనేసుకోవచ్చు అనడం. అంటే మేము అదే విధంగా మదరపోయి 351 అనే విత్తనాల్ని కేజీ 110 రూపాయలు లెక్క ఇచ్చారు. అవి తీసుకొచ్చి ఎకరానికి 7 కేజీలు చల్లాం. 7 కేజీలు చల్లి తోట కోసం తయారు చేసిన దుక్కి కాబట్టి దుక్కి చాలా మంచిగా ఉంది. ఆ దుక్కిలో ఇంకేమి ఫెర్టిలైజర్ కూడా ఏమీ లేదు. 7 కేజీలు చల్లేసి రోటావేటర్ వేసినాం. అప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి మలిచినాయి. మలిచిన తర్వాత మంచినే ఉంది. ఒక 15-20 మధ్యలో ఒకసారి ఫర్చ్యూట్ అనే కలుపు మందు కొట్టినాం. ఇది కొట్టిన తర్వాత కలుపు కూడా నివారణ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక 2 సార్లు మామూలుగా సకింగ్ పెట్స్ అంటే దోమ లేకుండా 1-2 సార్లు మోనో ఆర్తిని ఒకసారి కొట్టినాం. అట్నే పురుగుంటే ఒకసారి కొరైజన్ కొట్టినాం. కొరైజన్ 2 సార్లు కొట్టాల్సి వచ్చింది. మరొక ఆకుమచ్చ పురుగానే అది పూత దశలో వచ్చింది. 2 సార్లు కొరైజన్ కట్టినాం. ఈ 2 మందులు కొట్టేటప్పుడు ఒకసారి మధ్యలో కొట్టినప్పుడు మాత్రం పూత దశలో ఉన్నప్పుడు మేము 3 బందులు కూడా అప్లై చేసినాం. ఇక అంతే, ఇంకా మాకు ఇంకేరే ఖర్చు లేదు. చివరి దశలో ఇంకా ఇప్పుడు ఈ రోజు కంటే ఒక 10 రోజుల ముందు కొంచెం డ్రై అయింది వాతావరణం. ఇక వర్షం తడిగాడు అవసరం అనుకుని ఇరిగేషన్ అవకాశం ఉంది. ఒక తడిగాడు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఈ పెసర
నాకు తెలిసి అయితే నా ఆలోచన ప్రకారం ఎకరానికి 8 క్వింటాల దాకా అయిద్ది అనిపిస్తుంది. 8 క్వింటాల అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సీడ్ కమ్మినా కూడా 100 రూపాయలు అమ్ముకోవచ్చు. మామూలు మార్కెట్లో కూడా 5 నుంచి 6000 ఉంది. అయినా కూడా 8 క్వింటాల అయితే 8648 రూపాయలు వస్తుంది. ఇంకా దీనికి ఖర్చు కూడా మాకేం లేదు. ఇప్పుడు హార్వెస్టర్ గంటకు వస్తే ఎకరం పైన అయిపోతుంది. ఇక అది పెద్ద ఖర్చు కూడా కాదు. ఈ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ పెసరను కోసిన తర్వాత ఈ నవంబర్ లాస్ట్ కల్లా దర్దాపుగా పెసర మేము పూర్తి అయిపోద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ పచ్చిరి ఈ పెసర రొట్టంతా భూమిలోనే పడిపోద్ది. మళ్ళీ వీటిని దున్నేసి మళ్ళీ వేసినా కూడా మళ్ళీ ఎటువంటి ఫర్టిలైజర్ భూమిలో ఫర్టిలైజర్ ఇవ్వకుండా పండిద్ది. దీనివల్ల ఏంటంటే ఇంకోటి మనకి లాభం ఏంటంటే భూమిలో కర్బన్ శాతం అనేది పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్టిలైజర్ లేకుండానే పండింది, కర్బన్ శాతంతోనే పండింది కాబట్టి మళ్ళీ కూడా అదే ఉంటుంది అనేది నాకు ఆలోచన అండి. ఈ పంట ఏంటంటే 65 నుంచి 75 రోజుల మధ్యలో వచ్చేస్తుంది. అంటే ఇంత తక్కువ కాల పరిమితి వల్ల ఏమవుతుందంటే మనం సంవత్సరంలో 2-3 పంటలు తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది. తర్వాత నీటి తళ్ళు కూడా 1-2 తళ్ళతోనే సరిపోతుంది. తర్వాత ఫర్టిలైజర్ పర్చేజ్ 2 కూడా తక్కువతో పోతుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల మనం ఎక్కువ పంటలు పండించుకోవడానికి కూడా అవకాశం. 2-3 పంటలు ఒకే సేల్లో 2-3 క్రాప్స్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా మళ్ళీ భూమిలో సారం కోల్పోకుండా ఇదే మళ్ళీ భూసారాన్ని పెంచేదానికోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ నవంబర్ లాస్ట్కి అయిపోయింది. మళ్ళీ డిసెంబర్ 1st వీక్లో అసలు మేము మై చేస్తాం. వేస్తే మై చేస్తాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ మై చేస్తే మేము కొన్నట్టుంది కాబట్టి ఒక అవకాశం ఉంటే ఓపెన్ మార్కెట్లోనే అనుకున్నానే ఆలోచన ఉండి ఎట్లా ఉంటుంది అనుకుంటేనే మై చేస్తాం. లేదనుకుంటే మళ్ళీ పెసర చల్లుకున్నా కూడా ఇదే ఇత్తనాలు మా సీడే మళ్ళీ మేము మలుచుకొని చల్లుకుంటే సీడ్ ఖర్చు తగ్గిద్ది. ఎలాగూ హార్వెస్ట్ చేసిన తర్వాత భూమి బాగానే ఉంటుంది కాబట్టి ఒకసారి సాలర్ వాళ్ళు గొర్రె చెట్టు వేయించుకుంటే కల్టివేటర్ వేయించుకుని కూడా సరిపోద్ది భూమి. దీంట్లో ఇదే పెసలు ఎకరానికి మళ్ళీ ఒక 7 కేజీలు తల్లి ఒకసారి ఫర్టిలైజర్ ఇచ్చి ఒక 2-3 సార్లు పెట్టి పైన మందు అప్లై చేస్తే మళ్ళీ ఇదే దిగుబడి వస్తే ఈ మిర్చి వాళ్ళకంటే కూడా చాలా లాభంగా ఉండనేది నా ఆలోచన అండి.